ఇంటి పట్టాలు మంజూరు చేసినా నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం చూపించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలతో కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా రామానాయుడు మురళి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మందికి ఇల్లు మంజూరు చేశామని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నారే తప్ప పేదవాడికి ఇచ్చిన పట్టాలకు స్థలం చూపించలేని పరిస్థితిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తిరుపతి, తిరుమల రూరల్ మండలాల్లో 35 వేలకు పైగా ఇల్లు పట్టాలు మంజూరు చేశారని, ప్రజలకు అందుబాటులో లేనివంటి స్థలాల్లో లేఅవుట్లు వేశారే తప్ప అక్కడ పేదలకు ఇల్లు కట్టించిన పాపాన పోలేదని, కొన్ని లేఅవుట్లో రైతులు అడిగిన డబ్బులు ప్రభుత్వం చెల్లించక కోర్టులకు వెళ్లారని, సమస్య ఉన్న భూములు పరిష్కారం చేయకుండా అబద్దాల మాటలు చెప్పుకుంటూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వాపోయారు. కూర్చోండి.